ప్రియమైనటువంటి వర్ధన్నపేట పరిసర ప్రాంతాల నుండి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమున పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏది దేవుని కుటుంబము? ఒక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని మన ముందు ఉంచుకున్నాం. ఆకాశములో సూర్యుడు, భూమి, చంద్రుడు, మిగిలిన గ్రహాలను అన్నిటిని కలిపి సూర్య కుటుంబము అని పిలుచుకున్నాం. అంతరిక్షములో ఉన్నటువంటి సౌర కుటుంబమును గురించి, పిల్లల పాఠ్యపుస్తకాలలో వ్రాసుకున్నాము, చెప్పుకున్నాము, చదువుకున్నాము, కానీ భూమి మీద ఉన్నటువంటి దేవుని కుటుంబాన్ని గురించి ఆలోచించలేకపోయారు. అలనాడు దేవుడు పిల్లలు కావాలని, వారంతా ఒక కుటుంబంగా ఉండాలని ఒక అందమైన కలను కన్నాడు ఆయన. అయితే నేడు భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నీ మనం గమనించగలిగినట్లయితే ఏదో ఒక విధంగా పాడైపోయినటువంటి కుటుంబాలు కానీ మనకు కనబడుతున్నాయి. ఇలా పాడైపోయినటువంటి కుటుంబాలు దేవుని యొక్క అందమైనటువంటి కళను కూడా పాడు చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, దేవుని గురించి ఎరిగిన వారు ఎంతమంది, దైవ జ్ఞానము కలిగినటువంటి వారు ఎంతమంది, దేవుడంటే భయభక్తులు కలిగి దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కష్టమైన జీవిస్తున్నటువంటి వారు ఎంతమంది అని చూడగలిగితే అన్ని కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితి, వారు వారికి తోచినటువంటి వారికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, వారు కోరుకున్నటువంటి కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవిస్తున్నారే కానీ ఇదిగో నా కుటుంబాన్ని దేవునిలో కట్టుకోవాలి, మేమంతా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అని ఆలోచించేటువంటి వారు ఎంతమంది లేరు ప్రియులరా? భర్త దేవునిలో ఉంటే భార్య ఉండదు, లేదా భార్యే దేవునిలో ఉంటే భర్త ఉండదు, వీరిరువురు దేవునిలో ఉంటే వారి పిల్లలు దేవునిలో ఉండరు, ఒకవేళ పిల్లలే దేవునిలో ఉంటే తల్లిదండ్రులే దేవునిలో లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. దేవుని పిల్లలు దేవుని కుటుంబంగా ఉండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోగా ఈరోజు ఏదో ఒక విధంగా కలతలతో సమస్యలతో విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితి. దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే క్రీస్తు యేసును ధరించుకున్న క్రైస్తవులైనటువంటి వారికి సహితం అలాగంటే ఎలాగమ్మా, అలాగంటే ఎలాగయ్యా, మీరు కలిసి ఉండాలి అని కౌన్సిలింగ్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు కలిసి ఉండండి అని ఏమండి,
దైవ జ్ఞానము కలిగినటువంటి క్రైస్తవులకే కౌన్సిలింగ్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే ఇక ఏ జ్ఞానము లేనటువంటి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ఆలోచించాలి ప్రియులారా మనమంతా ఆలోచించగలగాలి నా కుటుంబాన్ని దేవునిలో కట్టుకోవాలి అని ప్రతి దినము ప్రయత్నం చేసేటువంటి వారు ఎంతమంది అండి నేను సంపాదించాలి కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి బాగా చదువులు చెప్పించాలి మంచి సంబంధం కుదుర్చి వివాహం చేయాలి ఇల్లు కట్టుకోవాలి వాహనం కొనుక్కోవాలి అని ఈ 60-70 సంవత్సరాల జీవితానికి కావలసినటువంటి ఏర్పాట్లలో మనం పరుగులు తీస్తున్నామే కానీ దేవుడు నచ్చిన మెచ్చిన కుటుంబాన్ని ఎదుగో నేను కట్టుకోవాలి అని ఆలోచించేటువంటి వారు ఎంతమంది మా వారందరూ దేవుడి గురించి తెలుసుకొని మారి మంచి విశ్వాసము కలిగి అందరూ కూడా దైవ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయువారుగా పాటలు పాడేటువంటి వారుగా దేవుని స్తుతించేటువంటి వారుగా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారుగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేస్తూ భర్త భర్త ధర్మమును భార్య భార్య ధర్మమును పిల్లలు పిల్లల వినయ విధేయతలను సభ్యతా సంస్కారమును మంచి నడవడికను కలిగి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాలను జీవించేటువంటి ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని కట్టుకోవాలని ఆలోచించి అందుకోసం కష్టపడుతున్నటువంటి వారు ఎంతమంది అంటే మనకి ఇలాంటి వారు కనబడరండి ఒకవేళ కనబడ్డారంటే అది అద్భుతమే ఆశ్చర్యమే కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే అతడు లేదా ఆమె ఎవరైనా సరే వారిని మార్చుకోవటానికి వారు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు ఇదిగో నిన్ను దేవుని నమ్ముకున్నాను మారుమనస్సు పొందుకున్నాను ఇదిగో నాకున్నటువంటి చెడు ఆలోచనలు వ్యసనాలు వీటినన్నిటిని విడిచిపెట్టి ఒక మంచి నడవడిక కలిగినటువంటి సమాజం మెచ్చే దేవుడు కోరుకునేటువంటి మంచి జీవితాన్ని నేను జీవిస్తున్నాను అలాగే నా భార్య నా పిల్లలు ఇదిగో నా భర్త నా కుటుంబం అంతా కూడా జీవించాలి అని ఆశ కలిగి వారిని మార్చడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంత ఒకసారి చెబుతాం వారు ఏదో మూడులో ఉండి ఏదో ఆలోచనలో ఉండి కాదన్నారనుకోండి ఇక మనము తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాం ఇక ఈమె ఇంతే ఇక ఇతడు ఇంతే వీళ్ళు మారరు అని తొందరపడి వారి ముఖం మీదనే చెప్పేసి సమస్యని పెద్దదిగా చేస్తున్నాం సమస్యని పెద్దదిగా చేస్తున్నాం దాంతో కుటుంబాలన్నీ కూడా సమస్యలతో కూడిన కుటుంబాలుగా అగ్ని కుంపటి లాంటి కుటుంబాలుగా మారిపోతున్నటువంటి కలహాలతో కూడినటువంటి కుటుంబాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ప్రియ దేవుని పిల్లలారా దేవుని యొక్క అందమైనటువంటి కళను చెరపాలి కుటుంబాలను పాడు చేయాలి అనేటువంటి ఆలోచనతో సాతాను కాచుకొని కూర్చున్నది అది మనకు తెలియక అమాయకులముగా మోసపోతున్నటువంటి పరిస్థితి మోసపోతున్నటువంటి పరిస్థితి ఏమండి ముందుగా మార్పు అనేటువంటిది ఎక్కడ నుండో కాదు
మంచి జీవితము అనేటువంటిది ఒక ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబము అనేటువంటిది ఎక్కడి నుండో కాదు, మన యుద్ధ నుండే ప్రారంభమవాలి. ఒక అందమైనటువంటి కుటుంబాన్ని, గృహాన్ని మనము నిర్మించగలిగినట్లయితే, స్థాపించగలిగినట్లయితే, ఇదిగో మన కుటుంబమును చూసి మరికొన్ని కుటుంబాలు అనుసరించటానికి అవకాశము ఏర్పడుతుంది. అందుకోసముగా మనం ఎంతో కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది, ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నం చేయకపోగా ఈరోజు ఒక కుటుంబ యజమాని, యజమాని అంటే కుటుంబానికి సంబంధించినటువంటి సర్వపు బాధ్యతలు కలిగినటువంటి వాడు, అన్ని విధాలుగా వారి యొక్క ఆలన పాలన అన్నీ చూసుకోవలసినటువంటి వాడు, తినడానికి ఆహారాన్ని, త్రాగడానికి నీరును, కట్టుకోవడానికి వస్త్రాన్ని, ఉండటానికి ఇల్లును, ఇక ఆ తర్వాత దేవుని యొక్క చక్కనైనటువంటి జ్ఞానాన్ని నేర్పించి మంచి విశ్వాసములో నడిపించుకోవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వాడు కుటుంబ యజమాని లేదా తండ్రి, భర్త. కానీ అలాంటి భర్తే ఈరోజు ఆడపిల్ల పుట్టిందనో, ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయనో, కుటుంబం మీద విరక్తి కలిగిందనో కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఆ కుటుంబ భారము నెత్తికెత్తి ఎక్కించుకున్నటువంటి ఆ భార్య ఆ కుటుంబాన్ని పోషించలేక పడేటువంటి బాధలు అన్నీ ఇన్ని కాదు. అమ్మా నాన్నేడి అని ఆ చిట్టి తల్లి అడిగినప్పుడు ఏమి చెప్పాలో పాలు పోనటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి అనుభవించేటువంటి క్షోభ అంతా ఇంత కాదు. ఏమని చెప్పాలి తల్లి? అసమర్థుడుగా, చేతకాని వాడుగా, కుటుంబాన్ని సాధలేనటువంటి వాడుగా నీ తండ్రి పిరికివాడుగా పారిపోయాడమ్మా అని చెప్పాలా? పిల్లరా, ఇలాంటి కుటుంబాలను మనం ఎన్నో చూస్తున్నాం మన మధ్యలో. అలాగే చంటి పిల్లలు ఇక పాలు కూడా మరవనటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని, పిల్లలను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి తల్లులు ఉన్నారు. తన సంతోషము, తన సుఖము కోరుకొని కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి తల్లులు ఉన్నారండి. ఆ పిల్లల యొక్క ఆలన పాలన చూసుకునేటువంటి వారెవరు? తల్లి ప్రేమకు నోచుకోక పిల్లలు ఎంతగానో దిగులు పడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిల్లరా, ఉదాహరణలుగా చెప్పుకోవాలంటే మనకు కోకొల్లలుగా కనబడుతుంటాయండి, కోకొల్లలుగా కనబడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఈ కుటుంబాలను విడిచి వెళ్ళిపోతున్నారు అనంటే కుటుంబం పట్ల వీరికి ఉండవలసినటువంటి ఉన్నటువంటి బాధ్యత ఏంటో విస్మరిస్తున్నారు. వీరు జరిగించవలసినటువంటి ధర్మం ఏంటో విస్మరిస్తున్నారు. పిల్లరా, బాధ్యతాయుతముగా ప్రవర్తించవలసినటువంటి, నడుచుకోవలసినటువంటి వీరు ఏ బాధ్యత లేదు అన్నట్టుగా కుటుంబాలలో వీరు నడుచుకోవటం మూలంగా, ఇదిగో పిల్లలు మీ అమ్మ ఏది, మీ నాన్న ఏది అని అన్నప్పుడు ఆ చిట్టి మనసుల యొక్క మనసు చివుక్కుమంటుంది, గాయపడుతుంది. పిల్లరా, గాయపడుతుంది. ఇక ఇలాంటి కుటుంబాలను గురించి సమాజంలోని పెద్ద మనుషులు కానివ్వండి, కోర్టులు కానివ్వండి ఏమని చెబుతున్నాయో తెలుసా? ఇదిగో మీరు కలిసి సుఖంగా ఉండలేకపోతున్నారు కదా, మీరు కలిసి సుఖంగా ఉండలేకపోతున్నారు కదా, అయితే విడిపోయి సుఖంగా ఉండండి అని అంటున్నారు. పెద్ద మనుషులను సంప్రదిస్తే వారు చెప్పేటువంటి మాటలు ఏంటండి? ఇదిగో ఇటో నలుగురు అటో నలుగురు కూర్చొని మాట్లాడుకుందాము అని అంటున్నారు. అంటే నలుగురు చెబితే కానీ మనం కలిసి ఉండమా?
అంటే మనం కలిసి ఉండటానికి నలుగురు అవసరమా? నలుగురు అవసరమా? వివాహం చేసుకున్న నాడు బాసలు చేసినటువంటి నీవు, ప్రమాణములు చేసినటువంటి నీవు, ఆ ప్రమాణాలు మరచిపోయావా? ఆ ప్రమాణాలు జ్ఞాపకం రావటం లేదా? చేసేటప్పుడు కష్టమందును సుఖమునందును కలిమియందును లేమియందును దుఃఖమందును సంతోషమందును నిన్ను ఎడబాయక నీకు మాత్రమే భర్తనుగా ఉండి నీకు మాత్రమే భార్యనుగా ఉండి కాపురము చేస్తానని ప్రేమిస్తానని ఆదరిస్తానని ప్రజలందరి ముందు దైవ సన్నిధిలో ప్రమాణం చేశావు కదా, ఆ ప్రమాణాలు ఏమయ్యాయి? వివాహం చేసుకోవటానికి గుడిమెట్లెక్కుతున్నావు, విడాకులు తీసుకోవటానికి కోర్టు మెట్లెక్కుతున్నావు, ఏదో ఆట మాదిరిగా జరిగిపోతున్నది, ఆట మాదిరిగా జరిగిపోతున్నది. మంచి కుటుంబ కథాచిత్రములు అని వస్తుంటాయి, మంచి కుటుంబ కథాచిత్రములు, వాటిని చూడడానికి ఎవరు వెళ్తారు? అమ్మో మంచి కుటుంబ కథాచిత్రం అట చూడాలి అంటే నటించి మంచి కుటుంబ కథాచిత్రం అని చూపిస్తే దాన్ని చూసి సంతోషిస్తున్నామే కానీ నటించిన మంచి కుటుంబాన్ని మనం చూడగలుగుతున్నామే కానీ జీవించే మంచి కుటుంబాన్ని మనం చూపించలేకపోతున్నాం. ఏమండి, జీవించేటువంటి మంచి కుటుంబాలను మనం చూడలేకపోతున్నామండి, కనీసం మనము చూపించలేకపోతున్నాం, మనము చూపించలేకపోతున్నాం. ఎందుకో దేవుడు నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. ఈరోజు చిన్న కుటుంబము చింత లేని కుటుంబము అనేటువంటి కాన్సెప్ట్ను మనం తయారు చేసుకున్న ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కానీ దేవుడు అలా అనుకోలేదండి. జగమంతా నా కుటుంబంగా ఉండాలి అని అనుకున్నాడు. అందుకే ఇదిగో తన ఆలోచనల సమాహారమైనటువంటి బైబిల్లోని కొన్ని మాటలను మనం ధ్యానించగలిగినట్లయితే, కొరంతీయులు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, కొరంతీయులు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో నుండి, నీ వాయిస్ నాకు వినబడట్లేదు, 6వ అధ్యాయము 18వ వచనం ఎవరు లేరా చదువుటం? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి. ఏమండి ఆయన మాట్లాడినటువంటి మాటలలో మనం గమనించగలిగినట్లయితే, నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురు అని అంటున్నాడు. అంటే నేను తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇదిగో ఈ ప్రజలంతా, ఈ వీరంతా నాకు పిల్లలుగా ఉండాలి, కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. ఒక తండ్రిగా నా పిల్లల యొక్క ఆలనా పాలన నేను చూసుకుంటాను, వారికి కావలసిన ఆహారం అయితే ఏంటి, నీరైతే ఏంటి, గృహమైతే ఏంటి, గూడైతే ఏంటి, రంగులైతే ఏంటి, రుచులైతే ఏంటి, వాసనలైతే ఏంటి, వారు జీవించటానికి మనగడ సాగించటానికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి వాటిని ఇదిగో ఈ ప్రకృతి రూపంలో కలగజేసి వారికి ఇస్తాను, వారి పాదముల కింద ఉంచుతాను. ఒక తండ్రిగా నా బాధ్యత అది, వారిని సంరక్షించుకోవలసిన, పోషించుకోవలసిన, బ్రతికించుకోవలసినటువంటి బాధ్యత నాది. ఇక నా పిల్లలు ఇదిగో నేను ఇచ్చింది అనుభవించుకుంటూ వారి తండ్రినైనటువంటి నా యొక్క మనసు ఏంటో తెలుసుకుని నేను ఏ ఆలోచన, ఏ ఆశ ఆశయముతో వారికి జన్మనిచ్చానో, ఈ ప్రకృతిని కలగజేసి అందులో వారికి నివాసమును ఏర్పరిచానో,
శరీరమును అమర్చి ఆయుష్ను అనుగ్రహించి ఈ బ్రతుకును అనుగ్రహించాను దాన్ని తెలుసుకొని ఆలోచన అనుసారంగా వారు జీవించి నన్ను గౌరవించి నన్ను మహిమపరిచి నా ఇష్టాన్ని నెరవేర్చి నన్ను సంతోషపరిచే వారుగా ఉండి నా సన్నిధిలో నా తండ్రి అని వారు పిలవగలిగితే ఇదిగో నా పిల్లలారా అని నా నోరహరా పిలుచుకోవాలి ఇదిగో తండ్రి యొక్క ఆ ఆలోచన లోతులు మనకి ఇందులో కనబడుతూ ఉంటాయండి మన పట్ల ఏ విధమైనటువంటి ఆలోచన ఉందో మన పట్ల ఏ విధమైనటువంటి కోరిక ఉందో ఏ విధమైనటువంటి భావన ఉందో ఇదిగో ఈ మాటలలో మనకు కనబడుతూ ఉంటుంది నేను వారికి తండ్రినయ్యందును ఇదిగో నేను మీకు తండ్రినయ్యందును మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యందురు మనమంతా ఈ సృష్టికర్త ఈ మూడు లోకాలకు అధిపతి అయినటువంటి ఉన్నవాడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త నిత్య శక్తిమంతుడు అధిక శక్తిమంతుడునైనటువంటి ఆ పరమ తండ్రి అయినటువంటి దేవునికి మనము పిల్లలము ఏమండి మన ప్రారంభము మామూలుది కాదు ఏమండి మన ఒటివారము మట్టివారము కాదు ఏమండి ఏదో గాలి బుడగలాంటి జీవితము నీటి ఆవిరి లాంటి జీవితము అనేటువంటిది ఇది కేవలం శరీరానికి సంబంధించినటువంటి విషయము ఆత్మయున్నటువంటి దేవునికి పిల్లలముగా ఎదుగు శాశ్వతముగా దేవునితో పాటు ఉండగలిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము కలిగినటువంటి వారం మనము దేవుని సముఖములో ఉండాలని దేవుడు మన మధ్యలో ఉండాలని ఒకరితో ఒకరముగా కలకాలము సహవాసము కలిగి ఆనందముతోనూ సంతోషముతోనూ కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి కోరిక పడుతున్నటువంటి తపన ప్రియ దేవుని పిల్లలారా ఈ మాటలను మీరు లోతుగా ఆలోచించగలగాలి అర్థం చేసుకోగలగాలి మరొక మాటను మనం చూడగలిగినట్లయితే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అంటున్నాడు ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నది ఏ తండ్రిని బట్టి ప్రియ దేవుని పిల్లలారా ఇదిగో కుటుంబములో యజమానుడు యజమానురాలు అనగా భర్త భార్య పిల్లలు వీరందరూ కనబడుతూ ఉంటారు కానీ ఈ సృష్టికర్త దేవుడు అనేటువంటి మనందరికీ కన్న తండ్రి అయినటువంటి ఆ దేవుడే గనక లేకపోతే ఈ కుటుంబాలు లేవు పిల్లరా ఈ కుటుంబాలకు ఉనికి లేదు ఈ కుటుంబాలకు గతము లేదు వర్తమానము లేదు భవిష్యత్తు లేదు అలనాడు జగత్తు పునాది వేయబడక మునుపు నాకు పిల్లలు కావాలి అని అనుకున్నాడు గనక అనుకున్నటువంటి ఆయన మనకు జన్మనిచ్చాడు గనక శరీరమును అమర్చాడు గనక ఆయుష్ను అనుగ్రహించాడు గనక ఈరోజు మనము పెరిగి పెద్దవారమై వివాహాలు చేసుకొని ఆ తర్వాత మనం కాపురము చేస్తుండగా గర్భఫలము అనేటువంటి బహుమానమును ఆయన అనుగ్రహించడం మూలంగా ఇదిగో ఈ చిన్ని చిన్ని కుటుంబాలుగా మనకు కనబడుతున్నాయి అయితే ఈ కుటుంబాలన్నిటినీ కూడా దేవుడే అనుగ్రహించినటువంటి కుటుంబము అనేటువంటిది మర్చిపోకూడదు ఈ పిల్లలు దేవుని పిల్లలు మనము దేవుని పిల్లలము మన తల్లిదండ్రులు దేవుని పిల్లలు మన తాత అమ్మలు దేవుని పిల్లలు మనమంతా దేవుని పిల్లలం మన తండ్రి మన యజమానుడు దేవుడు దేవుణ్ణి బట్టి మనమందరము దేవుని యొక్క కుటుంబము దేవుని యొక్క కుటుంబం ఈ కుటుంబము చాలా గొప్పగా ఉండాలి అనుకున్నాడు చాలా ఉన్నతంగా ఉండాలి అనుకున్నాడు తన ఆశయాలకి ఆలోచనలకు తగినట్లుగా ఉండాలి అని భావించాడు
ఇదిగో ఉన్నతమైనటువంటి భావజాలము కలిగినటువంటి ఆ కన్న తండ్రి, ఇదిగో నేనెంత ఉన్నతుడనుగా ఉన్నానో, నేనెంత ఇదిగో పరిశుద్ధుడనుగా ఉన్నానో, నేనెంత వెలుగై ఉన్నానో, విలువలు కలిగినటువంటి జీవితాన్ని నేను వీరికి ఎలాగనైతే చూపించగలిగానో, నా పిల్లలందరూ కూడా నన్ను చూసి నేర్చుకొని నా దగ్గర ఆ విధంగా నడుచుకొని నన్ను సంతోషపరిచేటువంటి కుటుంబంగా, వారు సంతోషాన్ని ఆస్వాదించేటువంటి కుటుంబముగా, ఇదిగో నేను వారిని ప్రేమించుచున్నట్లుగా వారును ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఆదరించుకుంటూ ఒకరితో ఒకరు కలిసి జీవించి ఆనందపరిచేటువంటి కుటుంబంగా ఉండాలి. అది నా కుటుంబంగా ఉండాలి. నాకు తగినటువంటి, నా స్థాయికి తగినటువంటి, నేను కోరుకుంటున్నటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబంగా ఉండాలి. ఏమండి, ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నదో అంటున్నాడు. ఏ తండ్రిని బట్టి, ఏ తండ్రిని బట్టి, మానవ కోటి అందరికీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి బట్టి మనమంతా కుటుంబముగా ఈ భూమి మీద ఉన్నాము. ఉండాలి, ఉండాలి. అయితే ఉండాలి అంటే మనుషులముగా ఏదో పుట్టాను, పెరిగాను, ఏదో పని చదువుకున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, వివాహము చేసుకున్నాను, పిల్లలను కన్నాను, వారిని చదివించాను, పెంచి పెద్ద చేశాను అని అనుకుంటే కుటుంబము యొక్క ధర్మము నిర్వర్తించబడలేదు. ప్రియులారా, కుటుంబము యొక్క ధర్మము నిర్వర్తించబడలేదు. దేవుని యొక్క ఏ ఆలోచన, ఏ ఆశయమైతే ఉందో దాన్ని మనసు నిండా నింపుకొని ఆ ప్రకారంగా మన కుటుంబాన్ని తీర్చిదిద్దగలుగుతగలిగినప్పుడే ఇదిగో అది దేవుని యొక్క కుటుంబముగా ఎంచబడుతుంది. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు. పక్కనే 4:6 ఉంటుంది చూడండి, 4:6 ఏమంటున్నాడు, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఇదిగో నీవు నేను అనేటువంటి ఆత్మలమై ఉన్నటువంటి, ఆత్మగా ఉన్నటువంటి మనము, ఆత్మగా ఉన్నటువంటి మనము ఇదిగో దేవుని భాగాన్ని పంచుకొని పుట్టినటువంటి వాళ్ళము, దేవుని భాగాన్ని పంచుకొని పుట్టినటువంటి వాళ్ళము. అందరికీ తండ్రి ఒక్కడే, ఒక్కడే. ఇదిగో దేవతలు, దేవుళ్ళు అనబడుచున్నటువంటి వారు కోకొల్లలుగా ఉండొచ్చు, కానీ ఈ సృష్టిని కలగజేసి అందున మనకు జన్మనిచ్చి మనల్ని కన్నటువంటి తండ్రి మాత్రము ఒక్కడే. అతడే జీవము కలిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. మరొక మాట, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12:9 మనం చూసుకున్నట్లయితే, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12:9 నుండి, శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, వారి యందు మనము భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే అవును కదా, అవును కదా. ఇదిగో శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు మనకుంటారు. మనము చిన్నపిల్లలముగా ఉన్నప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో, మంచి ఏంటో, చెడేంటో వివేచన లేనటువంటి పరిస్థితుల్లో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులను సవరించటానికి మన తల్లి తండ్రి బెత్తమును పట్టి దండన విధించి మనల్ని సరిచేస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు, మంచి శిక్షణ ఇస్తూ ఉంటారు. ఆ శిక్షించినప్పుడు మనం భయపడతాం, భయపడి ఓహో ఇది చేయకూడదన్నమాట అని దాన్ని విడిచిపెడతాం, మరచిపోతాం. ఇదిగో ఫలాని విధముగా చేయాలన్నమాట, ఆ కొత్త ధనాన్ని నేర్చుకుంటాం. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు మనల్ని శిక్షిస్తారు, శిక్షించినప్పుడు వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయినటువంటి వాడికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలయును కదా. 60-70 అవినాభావ సంబంధము కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క శిక్షకి మనం భయపడి లోబడి పద్ధతిని మార్చుకుంటున్నప్పుడు
అనంతకాలము జీవించేటువంటి ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు శిక్షిస్తున్నప్పుడు మరి ఎక్కువగా భయపడవలయును కదా, మరి ఎక్కువగా. ఎందుకంటే ఆయన ఉన్నతోన్నతుడు, మన తండ్రి మన తల్లి వారి స్థానం ఎంత అండి? మన స్థానము చాలా చిన్నది, మన తల్లిదండ్రుల స్థానము చాలా చిన్నది. చెప్పుకున్నాం కదా వీళ్ళందరికీ తండ్రి అయినటువంటి దేవుడు అనంటే, ఇదిగో ఈ సృష్టిని కలగజేసినటువంటి వాడు అనంటే, అతని శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, సమర్థత ఏంటో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. పిల్లరా, గతమును ఇచ్చాడు, వర్తమానమును ఇచ్చాడు, భవిష్యత్తును కూడా ఇవ్వబోచున్నటువంటి వాడు. తన మహత్తు గల మాట చేత ఈ ప్రకృతిని అంతటినీ కలగజేసి నడిపిస్తున్నటువంటి వాడు, ప్రకృతిని శాసిస్తున్నటువంటి వాడు, దీనంతటినీ సమన్వయపరుస్తూ నిర్వహిస్తున్నటువంటి వాడు. భూమి కదలాలన్నా, సూర్యుడు తిరగాలన్నా, చంద్రుడు కదలాలన్నా, గాలి వీయాలన్నా, మేఘము రావాలన్నా, వర్షము కురవాలన్నా, నేల తడిసి మొక్కను మొలిపించాలన్నా, పంట పండాలన్నా, కడుపు నిండాలన్నా, దీని వెనకాల దేవుని ప్రమేయం ఉండాలి. ఏమండి, నిండింది ఎరగాలన్నా, అది వంట బట్టి మనం సుఖంగా ఉండాలన్నా దేవుని కృప ఉండాలి. ఆయన లేనిది మనం మనజాలం ప్రియులరా, ఆయన లేనిది మనం బ్రతకలేము, ఆయన లేని బ్రతుకు బ్రతుకు కాదు, ఆయన లేని భవిష్యత్తు భవిష్యత్తు కాదు, అది శూన్యం అంధకారం. అలాంటి గొప్ప తండ్రి శిక్షిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు మనం భయపడవలసినటువంటి అవసరం ఉన్నది. రైట్, ఏది ఏమైనా ఇక్కడ ఏమంటుండంటే, ఆత్మలకు తండ్రి అయినా దేవుడు, ఆత్మలకు తండ్రి అంటే మనందరికీ తండ్రి, మనందరికీ తండ్రి. ఈ మాటలన్నీ మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఆయన తండ్రి స్థానములో ఉండాలని కోరుకుంటున్నట్లుగా, మనమందరము పిల్లల స్థానములో ఉండాలని కోరుకుంటున్నట్లుగా, తండ్రిగా ఆయన మన మధ్య సంచరించాలని, పిల్లలముగా మనమంతా ఆయన మాట విని ఆయన ఇష్టాన్ని నెరవేర్చి సంతోషపరిచేటువంటి వారముగా కలకాలము కలిసి ఉండాలని దేవుడు తనవి తీరా కోరుకుంటున్నట్లుగా మనకు కనబడుచున్నది. కానీ దేవుని వైపు చూసేవారెవరు, దేవుని ఆలోచనను ఎరిగేటువంటి వారెవరు, దేవుని మాటలు విందామని ఆశ కలిగి ఆసక్తితో వచ్చేవారు ఎవరు? ఇంత పెద్ద వర్ధన్న పేటలో ఈ చిన్ని ప్రాంగణములో అందులో కొద్ది కుర్చీలు, ఆ కొద్ది కుర్చీలలో ఇంకొద్ది గుప్పెడంత మంది. నా పిల్లలు ఇంతేనా, నా మాట వినాలనుకునేటువంటి వారు ఇంతమందేనా? అంటే నేనంటే గౌరవము, నా మాట అంటే గౌరవము, నేనంటే ఇష్టము కలిగినటువంటి వారు ఇంతేనా? దేవుడు ఇప్పుడు ఆకాశం నుండి చూస్తూ అనుకుంటాడు కదండి, అనుకున్నప్పుడు ఆయనకు ఆవేదన కలుగుతుంది కదండి, బాధ కలుగుతుంది కదా. ఆయన బాధ మనకు పట్టదా? ఆయన ఏమనుకున్నా పర్వాలేదా? ఆయన ఏమైపోయినా పర్వాలేదా? ఆయన ఏమైతే నాకేంటి, నేను బాగుంటే నాకు చాలు అనుకుందామా? నేను సుఖంగా ఉన్నానా లేదా, నేను తిన్నానా లేదా, త్రాగానా లేదా, నేను హాయిగా ఉన్నానా లేదా, నేను నా కుటుంబం నా పిల్లలు మా కుటుంబం అంతా బాగుందా లేదా? మనం మన వరకే ఆలోచించుకుందామా? స్వార్థపరులంగా ఉందామా? ఆ స్వార్థమే కనుక దేవుడికి ఉంటే మనము మన కుటుంబము మన ఇష్టము మన సుఖము మన సంతోషము వాటి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈ సంవత్సరం కురవలసినటువంటి ఊరు వర్షాన్ని కురిపించకుండా దేవుడు తన దగ్గరే ఆపుకున్నాడు అనుకోండి, ఏం తింటావు, ఏం త్రాగుతావు, ఏం త్రాగుతావు? ఇప్పటికీ మలమలలాడిపోతున్నారే. ఇదిగో తన ఉగ్రతను ఒక్క డిగ్రీలో చూపించేసరికి పిట్టల్లా రాలిపోతున్నారే వందలకు వందలు, వందలకు వందలు. ఏ దేవునికి దూరంగా జరిగి దేవునికి అభిముఖంగా తిరిగి నువ్వు మనగలవా, మనగలగలవా?
దేవునికి ఎదురు తిరగలవా? దేవుని కాదనగలవా? ఆయన కాదని ఎంత దూరం పోగలవు? ఎంత దూరం పరిగెత్తగలవు? ఎన్ని రోజులు తప్పించుకొని తిరగలవు? జాగ్రత్త, నేల మాలిగల్లో దాగిన జుట్టు పట్టుకొని లాగుతాడు, విచారిస్తాడు, తీర్పు తీరుస్తాడు, అడిగినప్పుడు సమాధానం లేకపోతే దండన విధిస్తాడు. తండ్రి మన మేలు కోరుకున్నటువంటి వాడు, మన మంచిని కోరుకున్నటువంటి వాడు, మన కోసం ఎంతో చేసినటువంటి వాడు. పిల్లరా, లోకాన్ని కలగజేసి దాన్ని అంతటిని మనకిచ్చాడు కదండి, తను ఏముంచుకున్నాడు చెప్పండి? అన్నీ మనకేదా? చెట్టు మనకి, గేద మనకి, గొర్రె మనకి, అది కోడి మనకి, ఈ వెలుతురు మనకి, వేడిమి మనకి, అవును, ఈ రంగులు రుచులు వాసన సమస్తము మనకి. ఆయన అడిగింది, ప్రియరా మీ హృదయంలో నాకు కాస్తంతా చోటు ఇవ్వండి, ఇదిగో నా గురించి ఆలోచించండి, నా మనసు ఏంటో తెలుసుకోండి, నా సన్నిధిలోనికి రండి, నాతో గడపండి అంటున్నాడు. అంతే, దీనికి మనం వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదే. అయ్యో దీనికి ఏదో మనం త్యాగం చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదే. ఏ మన కన్న తండ్రి యొద్దకు మనం రావటం మనకు నాముషా? ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆ కూర్చోలో కూర్చోవాలా? అబ్బా అంత అవసరమా? అసలు అది ఒక సభేనా? అక్కడ పోయి నేను కూర్చుంటే నా ప్రెస్టేజ్ ఏంటి? అసలు ఎన్ని రకాలుగా ఆలోచించేవారు ఉన్నారండి, ఎన్ని రకాలుగా ఆలోచించేటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, దైవ సన్నిధిని మించిన వేదిక లేదు. దేవుడు ఎక్కడ ఉంటే నీవు అక్కడ ఉండాలి, దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలి, దేవుడు ఏం చెయ్యమంటే అది చెయ్యాలి. దేవుని సన్నిధిని మించిన మహిమ గల స్థలం ఎక్కడుందండి? ఏమండి దేవుని సన్నిధిని మించిన ఆశీర్వాదం ఎక్కడ ఉంది చెప్పండి? దేవుడు మన గురించి ఆలోచిస్తుంటే, ఇదిగో మనం మాత్రము పైకి చూస్తూ సౌర కుటుంబాన్ని చూస్తున్నాం, దేవుడు కిందికి చూస్తూ భూమి మీద నా కుటుంబాలు ఎలా ఉన్నాయి అని చూస్తున్నాడు. నా కుటుంబాలు ఎలా ఉన్నాయి పోని సౌర కుటుంబాన్ని చూసినటువంటి మనము దానిని చూసైనా దానిలో ఏమైనా గమనించగలుగుతున్నామా, నేర్చుకోగలుగుతున్నామా? ఆ సూర్యుడేంటి, వెలగటం ఏంటి, ఆ వెలుతురు చంద్రుడిపై పడటం ఏంటి, ఆ చంద్రుడి వెలుతురు భూమి మీద పడటం ఏంటి, పుణ్యం ఏంటి, అమావాస్య ఏంటి, సముద్రంలో ఈ ఆటుపోట్లు ఏంటి, ఆ వర్షాలేంటి, ఆ ఋతువులేంటి, ఆ కాలాలేంటి, వాటి పక్కన మిగిలిన గ్రహాలు, ఆ నక్షత్రాలు, కనీసం ఆ సౌర కుటుంబంలో ఉన్నటువంటి భావనైనా ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని కుటుంబాలలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. కానీ బాధాకరమైనటువంటి విషయం అండి, ఈ విషయాలను ఆలోచిస్తున్నప్పుడే బాధ. ఇదిగో ఈ సభా ప్రాంగణమును చూసి మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఇంకా బాధ, ఇంకా ఇంకా బాధ. ఈరోజు తండ్రి కుటుంబంలో తండ్రి లేడు, కుటుంబాలు మాత్రం ఉన్నాయి, తండ్రి లేడు. ఎందుకు తండ్రి లేడు అని ఎందుకంటున్నాను? తండ్రిని గురించి పట్టించుకున్న వారెవరు, తండ్రి మాటలు విన్నటువంటి వారెవరు? ఆయన ఆవేదనతో అంటున్నటువంటి మాటలు, ఆవేదనతో అంటున్నటువంటి మాటలు. ఒకసారి మలాకీ గ్రంథము 1:6 మనం చూడగలిగినట్లయితే, మలాకీ గ్రంథము 1:6 నుండి కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానికి. మీరు ఎక్కడో ఉండి నాకు చదివితే వినపడట్లేదు, మీరు చదివే వాళ్ళు అలర్ట్ గా లేరు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను మీ తండ్రినైతే, నేను మీ తండ్రినైతే
నాకు రావాల్సిన ఘనత ఏది? దేవుడు అడుగుతున్నాడు, నాకు రావాల్సిన ఘనత ఏది? నన్ను ఎక్కడ గణపరిచారు మీరు? నన్ను ఎక్కడ ఎత్తి చూపించారు? నన్ను ఎక్కడ మహిమపరిచారు? నన్ను ఎక్కడ గౌరవించారు? నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడా? నాకు భయపడేవాడు ఎక్కడా? నేను యజమానుడనైతే, ఇదిగో మీరు నాకు భయపడాలి కదా, ఇదిగో లోక సంబంధమైన యజమానులకు మీరు భయపడతారే, మరి నేను మీ యజమానుడనైతే నాకు భయపడేవారు ఎక్కడా అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మలను అడుగుచున్నాడు, మిమ్మలను అడుగుచున్నాడు. ఇదిగో పిల్లలారా, నేను మీ తండ్రినైతే నాకు రావలసినటువంటి ఘనత ఏది? దేవుడు ఆవేదనతో వేస్తున్నటువంటి ప్రశ్న, ఆవేదనతో వేస్తున్నటువంటి ప్రశ్న. ఇదిగో నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని, కానీ వారు నాకు ఈరోజు ఎదురు తిరిగి ఉన్నారు. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, వారు నాకు ఎదురు తిరిగి ఉన్నారు అని అంటున్నాడు. ఎదురు తిరిగి ఉన్నారు, ఎదురు తిరిగి ఉన్నారు అని అంటే మీకు ఈ మాటల భావం అండి, ఒక మాట నుండి మరొక మాట, ఒక మాట నుండి మరొక మాటకు వస్తున్నప్పుడు ఈ మాటలన్నింటినీ కలిపి మనం ఆలోచించగలగాలి, ఆలోచించగలగాలి. నా పిల్లలలో నాకు స్థానం లేకుండా పోయింది అని అంటున్నాడు. ఇదిగో దేవుని కుటుంబములో దేవుణ్ణి మనం ఏం చేసాం? పక్కకు పెట్టేసాం, దేవుణ్ణి పక్కకు పెట్టేసాం, సాతాన్ను స్వాగతించేసాం, కూర్చోబెట్టాం. కూర్చోబెట్టి ఇప్పుడు ఏమంటున్నావు తెలుసా? నువ్వే మా తండ్రి, నువ్వు చెప్పిందే మాకు శిరోధార్యం, మీకు ఇష్టమైన కార్యములు మేము ఎల్లప్పుడూ చేస్తాము అన్నట్లుగా ఈరోజు ప్రజల నడవడిక ఉందని, ఇదిగో ప్రతి విషయాన్ని గమనిస్తున్నటువంటి తండ్రి తన ఆవేదనను అలానాటి నుండే వినిపిస్తూ వచ్చాడు, వ్రాయించాడు. ఇదిగో ఈ దినమున ఈ సభల ద్వారా మనకు నువ్వు వినిపిస్తున్నాడు. యోహాను సువార్త 8:44 మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 8:44 ఏమంటారు చూడండి, పేజీలు తీయడానికి ఇంతసేపా. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చకూరుచున్నారు. ఏమంటారండి, మన తండ్రి అంటున్నటువంటి మాట, కన్న తండ్రి అంటున్నటువంటి మాట, కన్న తండ్రి అంటున్నటువంటి మాట, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధికులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమునందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు, జనకుడునై ఉన్నాడు. అలాంటి అబద్ధం ఆడేటువంటి వాడిని, సత్యమే లేనటువంటి వాడిని, మొదటి నుండి నరహత్యకు మరిగినటువంటి వాడిని, చివరికి నీ దగ్గరికి వచ్చి నిన్ను కూడా మింగేటువంటి వాడిని, వాని కుట్రలు కుతంత్రాలు ఎరగక, వాని కుయుక్తులు నువ్వు ఎరగక వాని పంచన చేరావు. కన్న తండ్రి, నిన్ను కన్నటువంటి కన్న తండ్రిని విడిచావు. ఎవరికి పుట్టావో ఆ తండ్రిని విడిచావు, మరొకని పంచన చేరావు, తండ్రి అని పిలుస్తున్నావు, వాడు చెప్పిన పనులల్లా చేస్తున్నావు. అది మంచా చెడా అనేటువంటి వివేచన లేకుండా చేయకూడనటువంటి కృత్యాలన్నింటినీ చేస్తూ, ఇదిగో కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ఒక భర్త తాగుబోతుగా మారి తన బాధ్యతను విస్మరించి ధర్మాన్ని నిర్వర్తించకుండా ఈరోజు కుటుంబాన్ని బజారు పాలు చేస్తున్నాడు అంటే గల కారణం,
దేవుని మాట విస్మరించాడు, విడిచిపెట్టాడు. ఇదిగో తయ్యపు మాట ఆచరించాడు. ఏమండి, ఒక తల్లి పిల్లలు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారు ఎవరికి వారు యమనా తీరమన్నట్టుగా ఒక్కరికి కూడా దేవుడంటే భయము భక్తి లేదండి. ఇదిగో తప్పకుండా ఆదివారం వచ్చిందంటే దైవ సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, అవి హృదయములో రాసుకోవాలి, తూచా తప్పకుండా నడుచుకోవాలి, అలా నా కుటుంబాన్ని కట్టుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా మేము ఉండాలి, అందరూ నచ్చే మెచ్చే ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబంగా మేము ఉండాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఎవరు ప్రియులరా? ఎవరు లేరు. కనీసం ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి మీరైనా ఆ ప్రయత్నం చేయగలగాలి. ఇదిగో ఇక్కడ మీరు కూర్చున్నారు అని అంటే మీరు దేవుని మాటలు వింటున్నవారు అని నేను నమ్ముచున్నాను. ఇదిగో దేవుణ్ణి మీరు విశ్వసిస్తున్నవారు అని, ఇదిగో దైవ జ్ఞానము కలిగి నడుచుకుంటున్నటువంటి వారు అని నేను భావిస్తున్నాను. అయితే మీ కుటుంబంలో మిగిలిన మీ తండ్రో మీ తల్లో మీ తోబుట్టువులో ఇదిగో దేవుని మాటలు వింటలేరనో, దేవుని నమ్ముకోవటం లేదనో, చర్చికి రావటం లేదనో ఎంతో కొంత బాధ మీరు మిగిలిపోయింది కదా. అయినప్పుడు ఇదిగో వారిని దైవ సన్నిధిలోనికి రప్పించటానికి, దేవుని మాటలు వినిపించటానికి, వారిని కూడా మంచి వారినిగా తీర్చిదిద్దటానికి ఏమండి, ఇదిగో నా భర్త బాధ్యత లేకుండా తిరుగుచున్నాడండి, ఇదిగో వయసుకు వచ్చినటువంటి పిల్లలు ఉన్నా కూడా పట్టనట్టుగా వెళుచున్నాడండి అనేటువంటి ఒక ఆవేదన బాధ నీలో ఉందా? ఇదిగో నా భార్య ఉంది, నా భార్య ఉంది, ఇదిగో నేను ఎంతో కష్టపడి వస్తాను, నేను ఎంతో కష్టపడి వస్తాను, పిల్లలు బాగుండాలని వారి భవిష్యత్తు బాగుండాలని నేను ఆహర్నిశలు ఎంతో కష్టపడి వస్తాను, కానీ నా భార్య బాధ్యత లేకుండా ఎప్పుడూ ఏదో ఒక ప్రయాణాలంటూ ఆ ఇంటికి వెళుతున్నానంటూ ఈ ఇంటికి వెళుతున్నానంటూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నానంటూ ఇక్కడికి అక్కడికి అనంటూ కనీసం నా మాటకు కూడా విలువ లేకుండా తిరుగుతున్నది గల కారణం ఆమె దేవుని నమ్ముకోకపోవటం మూలంగానే అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ భర్త అయినా నీ భార్య అయినా నీ పిల్లలైనా మారటానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఎంత, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంత? పిల్లరా మనం ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చెయ్యాలి 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 చెయ్యాలి. అంటే మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, అతడు కూడా పెరుగు విరిచినట్టుగా పెద్ద విరిచినట్టుగా చూశాడు అనుకోండి, లాభం లేదు అన్నట్టుగా చూశాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, డాక్టర్ గారు దయచేసి డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు కానీ మీ అనుభవాన్నంతా రంగరించి శాశక్తిలా కృషి చేసి చివరి వరకు ప్రయత్నం చేసి మా వారిని బ్రతికించండి అనంట. చనిపోయేటువంటి ఒక వ్యక్తిని బ్రతికించుకోవటానికి డాక్టర్ను బ్రతిమలాడుతున్నటువంటి నీవు మీ వారిని బ్రతికించుకోవటానికి అనగా మీ వారిని మార్చుకోవటానికి నువ్వు ఆ ప్రయత్నం చేయలేవా? శాయశక్తిలా కృషి చేయలేవా? చివరి వరకు ప్రయత్నం చేయలేవా? ఇదిగో మన కన్న తండ్రి మనం మరణించేంత వరకు సహిస్తున్నాడు, కనీసం మన వారు మారేంత వరకు మనం సహించలేమా? సహనం కలిగి ఉండలేమా? మార్చుకోలేమా? పిల్లరా మార్చుకుందాం, ప్రయత్నం చేద్దాం, మరలా మరలా చేద్దాం, గట్టిగా చేద్దాం, మంచిగా చెబుదాం, ప్రేమతో చెబుదాం, కొంచెం హెచ్చరించి చెబుదాం, గద్దించి చెబుదాం, బ్రతిమలాడి చెబుదాం, బాములాడి చెబుదాం, భర్తే కదా కాళ్ళు పట్టుకొని చెబుదాం, భార్య కదా చేతులు పట్టుకొని గదవు పట్టుకొని చెబుదాం, పిల్లలు కదా చంకన కూర్చుండబెట్టుకొని చెబుదాం, తల్లిదండ్రులు కదా నమస్కరించి పాదాలకు నమస్కరించి చెబుదాం, అమ్మా నేను చెప్పేది వినండి అమ్మా, నాన్న మీరు ఒకసారి చర్చికి రండి నాన్న, ఇదిగో సభలకు రండి నాన్న, ఈ మాటలు వినండి, వినిపించేటువంటి ప్రయత్నం చేయండి, ఒకసారి రెండుసార్లు మూడుసార్లు ప్రయత్నం చేయండి, ప్రయత్నము మీరు ఎంతగా చేసినా
వారిలో మార్పు లేదా? అయితే వారొక టైపు అని వారిని విడిచిపెట్టండి. మీరు చేయవలసిన ప్రయత్నం అల్లా చేసి మీ శక్తి లోపం లేకుండా మీరు చేయవలసిన ప్రయత్నం అల్లా చేయండి. ఆ తర్వాత వారిని విడిచిపెట్టండి. ఎందుకంటే కొందరండి ఇక నువ్వు ఎంత చెప్పినా మారరు. వారొకటి నిర్ణయించుకుంటారు, గిరిగీసుకుంటారు, ఇక దానిలో నుండి బయటికి రారు. దానికి ఉదాహరణ లోతు భార్య. లోతు భార్య అయితే భార్య ఆగిపోయిందని లోతు ఆగిపోలేదు, ఆయన సాగిపోయాడు ప్రియులరా. అలాగే మీ వారిని మార్చుకోవటానికి ప్రయత్నించండి, మారారా సంతోషం. ఒకవేళ మారకపోతే వారిని విడిచిపెట్టండి, మీరు మాత్రం దేవునిలో సాగండి. మీ బాధ్యతను మీ ధర్మాన్ని నిర్వర్తించండి. మిగిలిన భాగాన్ని రేపు చెప్పుకుందాం ప్రియులరా.